నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ సార్ గురుపాదుకలు ఈ గురుపాదుకలు మామూలుగా మనం గుళ్ళలో చూస్తూ ఉంటాం ఖచ్చితంగా ఉంటాయి ఏ దత్త గుళ్ళో అయినా సాయిబాబా గుడు సాయిబాబా గారి గుళ్ళో అయినా చూస్తూ ఉంటాం అయితే ఇంట్లో కూడా కొంతమంది పెట్టుకుంటారు అని నేను విన్నాను పెట్టుకుంటారు గురు పాదుకలు అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి నియమా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా ఎలా పూజించుకోవాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా చెప్తారా పెట్టుకుంటారమ్మా ఇది యాక్చువల్గా ఇది పెట్టుకోవడం వల్ల వచ్చే రిజల్ట్ మీకు ఫస్ట్ ఎవరి జన్మజాతకంలో అయితే రిజల్ట్స్ రిజల్ట్ కూడా వస్తుంది దీనికి పెట్టుకోవడం మంచిదే అంటే ఏం లేదు గురుపాదుకలు పెట్టుకోవడం వల్ల ఏమిటంటే ఫస్ట్ వాళ్ళకి గురుబలం తిరుగుతుంది ఇప్పుడు చూడండి మీకు మీరు వినే ఉంటారు ఇప్పుడు మనకి ఏది ఎలా ఉన్నా గురువు గారి అనుగ్రహం కనుక ఉన్నట్లయితే తిరుగులే తిరుగులేదు అంటుంటాం ఎందుకంటుంటాం అంటే గురువు అనుగ్రహం అనేటువంటి దైవానుగ్రహంతో సమానం ఓకే అయితే ఇక్కడ ఏంటంటే గురుపాదుకులు ఎవరైతే పెట్టుకుంటారో ఇంట్లో వాళ్ళు పూజించుకుంటుంటారు దాని మీద రెండు పుష్పాలు వేస్తారు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి కలిగేది ఏమిటంటే వాళ్ళ జన్మజాతకాల్లో గనక గురుగ్రహము నీచస్థితిలో ఉన్న గురుగ్రహం యొక్క పోర్ట్ఫోలియోస్ అంటారు అది అది ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి గురువు బాగానే కనిపిస్తాడు వాళ్ళ జన్మజాతకాల్లో కానీ గురుదశలో ఇబ్బంది వస్తూ ఉంటుంది వాళ్ళకి గురుమహ గురుమహార్ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎక్కడ క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ పాడైనట్టు అనిపిస్తుంది కానీ గురుదశ గురుదశలు వచ్చినప్పుడు గురువు అంతర్దశలు వచ్చినప్పుడే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ వాడి ద్వారా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఎందుకని వస్తాయి సార్ అది ఎప్పుడు కూడా గ్రహం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తను ఉన్న ఫలితం మాత్రమే ఇవ్వదు వేరే గ్రహాల యొక్క సంబంధంతో ఫలితం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహం కూడా అది ఎవరింగ్ ఏ గ్రహమైనా కూడా గురువు అని కాదు ఎవ్రీథింగ్ ఏ గ్రహమైనా అక్కడికి శని అయినా బుధుడైనా ఎవరైనా కూడా తను వేరే రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అవి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి పెరిగాడు పుట్టాడు ఇంట్లో వాళ్ళతో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకుంటాడు స్కూల్లో చెప్పే టీచర్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అతని అనుభవంతో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకుని మనిషి అలా తయారవుతాడు గ్రహం కూడా తన రాశి నుంచి ముందు వెనుకున్న గ్రహాలను బట్టి అది యాక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా సో ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు ఆ ముందు వెనుకున్న గ్రహాలను అబ్జర్వ్ చేసి చెప్పాలి ప్రిడిక్షన్ అనేటువంటిది రైట్ అయితే ఇలా ఎవరికైతే పోర్ట్ఫోలియోస్ పాడయ్యాయో అంటే సింపుల్గా ఏం లేదు మీకు ఎప్పుడైనా గురువారం కానీ అంటే మీకు ఎలా తెలుసుకోవాలి మీకు సందేహం కలగవచ్చు మరి గురుగ్రహం పాడైపోయిందని ఎలా తెలియాలండి అని మీకు అనిపించవచ్చు గురువారాలు మాటు మాటికి నెగిటివ్ జరుగుతుంది లేదా గురు హోరల్లో ఎక్కువ నెగిటివ్ జరుగుతుంది లేదా గురు మహర్దశ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి నెగిటివ్ జరుగుతుంది దెన్ మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో నాకు గురువు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు అంటే గురు నింద చేస్తే కూడా దాని దోషం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది గురు నక్షత్రాలు పాయింట్ నెంబర్ వన్ గురు వారాలు గురు హోరలు లేదా ఏదైనా టెంపుల్కి వెళ్దాం అన్నప్పుడు ఏదైనా ఒక ఆటంకం జరుగుతుంది వెళ్ళలేకపోతున్నారు దెన్ మీ జూపిటర్ ఎక్కడో స్పాయిల్ అయ్యాడు కొంతమంది చూడండి టెంపుల్స్ వెళ్ళినప్పుడే ఏదో మాకు ఏదో ఇబ్బంది వస్తుందండి అంటుంటారు వాళ్ళకి అర్థం కాదు ఆగిపోతూ ఉంటారు ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు ఇదేమిటి గుడికి వెళ్దామంటే ఇలా అవుతుంది ఏమిటి గుడికి వెళ్ళినప్పుడు ఇలా అవుతుంది ఏంటి అనుకుంటుంటారు బికాస్ ఆఫ్ మీ జుప్టర్ స్పాయిల్ అయ్యడం అర్థం అలాంటి వారు గురుపాదుకలు తీసుకొని పూజ చేస్తారు అంటే అంటే ఎలా మామూలుగా షాప్ లో ప్రక్రియ అంటే దానికి రకరకాలు ఉన్నాయి కొంతమంది ద్వారా కొంతమంది కొంతమంది పొందుతారు షాప్ లోని తెచ్చుకొని కూడా అది దత్తాత్రేయుడు పాదకలు అనుకోని అంటే వాళ్ళకి ఎవరైతే గురువులుగా భావిస్తున్నారో కొంతమంది సాయిబాబా పాదుకలుగా దాన్ని స్మరించుకుంటారు కొంతమంది దత్తాత్రేయుడు పాదుకలుగా అనుకుంటారు మీ మనసులో ఏ పాదుకలు అనుకుంటున్నారో ఆ భావనతో ఆ పాదుకల్ని పూజించడం ఆ స్తోత్రాలు అలా గనక చేసుకున్నట్లయితే ఆ ఫలితం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంట్లో దీనికి ఇంకో వేరే వేరే రకాలుగా కూడా చేస్తారు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా చూడండి ఇప్పుడు ఇంట్లో పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం వ్యసనపరులు కావడం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటే కూడా గురుపాదుకలు పూజలు చేస్తే క్లీన్ అవుతాయి ఇంకా బెస్ట్ ఏంటంటే వ్యసనాలకి గురుపాదుకలు చేస్తారు కుమారస్వామి ఆరాధన అద్భుతమైన ఫలితం ఇస్తుంది అసలు కుమారస్వామి ఆరాధన చేసినట్లయితే ఎలా చేసుకోవాలి గురుపాదులు గురుపాదుకుల పూజ చాలా సింపుల్ అండి మనం నిత్యం చేసే పూజ కానీ చేస్తాం దాన్ని కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇదేదో వెరైటీ ఏదో ఉంటుంది అనుకుంటారు ఏమి ఉండదు సింపుల్ దేవుడి గదిలో పెట్ట దేవుడి గదిలో చక్కగా పెట్టుకుంటారు గురుపాదుకల్ని దాని రోజు పుష్పాలు పెట్టుకుంటారు రోజు దానికి హారతి చూపించడం ఏమంటారు అగరబత్తి చూపించడం గురు దత్తాత్రేయుడికి ప్రత్యేకంగా దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి కానీ స్తోత్రాలు చదువుతారు చదివి దండం పెట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇల్లు నీట్గా తయారు చేసి మొత్తం ఇల్లుని చూపిస్తారు కానీ ఎప్పుడైనా మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఫస్ట్ పూజ ద్వారాన్ని ఓపెన్ చేసి పూజ గది చూపించాలి అవునా పూజ గది చూపించాలి అయ్యయ్యో నేను విన్నది అసలు పూజ గదిని చూపించకూడదు దిష్టి సార్ పూజగది వద్దులేండి చూడద్దు అని అంటూ ఉంటారు కాదు కాదు తప్పు పూజ గదినే చూపించాలి చూపిస్తే ఏమవుతుంది ఇప్పుడు దిష్టి అనేటువంటిది ఎలా వస్తుంది వాళ్ళు చూసే దృష్టి వల్ల వస్తుంది కదా ఆ దృష్టి మీ దేవుడి మీద పడేసరికి వాళ్ళ కళ్ళు అంతా పాజిటివ్గా మారిపోతాయి వాళ్ళు చూసే దృష్టి కోణం మొత్తం మారిపోతుంది అయితే ఏంటంటే ఎప్పుడైతే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంట్లో పూజ బాగా అలంకరణ చేసి ఫస్ట్ పూజ చూపించాలి ఇవ్వండి మా పూజ వాళ్ళు దండం పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు తర్వాత మీ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు కానీ కలిసీ చూసి దృష్టి పడదు పడదు ఓ పడదు అంటే ఎందుకు దిష్టి అని అనుకున్నారు అని అన్నానంటే ఇందాక అన్నాను కదా ఏమైనా వెండి సింహాసనాలు అవి ఆ తర్వాత వెండి విగ్రహాలు ఉంటాయి అవి చూసినప్పుడు అమ్మో వీళ్ళు ఇంత పెట్టుకొని వేసుకున్నారా అని ఫీల్ అవుతారు దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి పనిచే సూపర్ సో ఫస్ట్ దేవుడి కదే ఫస్ట్ ఎప్పుడైనా దేవుడి కదే చూపించాలి గుర్తుపెట్టుకోండి అందుకే కొంతమంది ఇళ్లలో ఏం చేస్తారంటే ఎంట్రన్స్ లో దేవుడిది పెడతారు అంటే వాళ్ళు రాగానే ఫస్ట్ దేవుడు చూడగానే పోతుంది కదా వాళ్ళకని నిజమే ఎంట్రన్స్ లో పెడుతుంటారు ఇంట్లో బయట పెట్టకూడదు మళ్ళీ దేవుడిది ద్వారం బయట పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ద్వారపాలకులు కాదు కదా బయట పెడతారండి కొంతమంది బయట పెడతారు కొంతమంది దేవుడు దేవుడి గదులు కాదు ఓన్లీ ఫోటో ఓన్లీ ఫోటో ఓన్లీ ఫోటో ద్వారాన్ని పెట్టుకుంటారు లేదా బయట పైన పెడతారు పెట్టకూడదు ఇంట్లో ఒకరి సైడ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇదే చూపించాలి ఈ పాదుకులు మాత్రం రోజు దీపం వెలిగించడము పూజ చేసుకోవడము ఒక్కసారి ఇంట్లో పాదుకలు ఉన్నాయంటే ఖచ్చితంగా రోజుకొకసారి దత్తాత్రేయ చరిత్ర చదవాలి చరిత్ర కానీ లేకపోతే దత్తాత్రేయ అష్టోత్రాలు గాని దక్షిణామూర్తి స్తోత్రాలు గాని ఖచ్చితంగా చేయాలి దక్షిణామూర్తి చిన్న చిన్న స్తోత్రాలు కూడా ఉన్నాయి అది కూడా చదువుకోవచ్చు దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే ఈ గురుపాదుగుల పూజ చేసే వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కూడా గురుస్తారా అయ్యో అసలు గురువు దత్తాత్రేయ ఆరాధనలో మీకు గనక ఐశ్వర్యం వస్తుంది ఎలా ఉంటుంది అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే ఇప్పుడు ఇవాళ రేపు వచ్చే ధనం ఎలా ఉంటుంది అంటారండి లక్షల లక్షలు సంపాదిస్తారు సడన్ గా ఏదో హెల్త్ ఇష్యూస్ మొత్తం డబుల్ తీసేలా అంటే ఇన్ని రోజులు రాత్రి బగల్లో కష్టపడి ఏదేదో చేసి కష్టపడి ఒక్కసారి మళ్ళీ పోతుంది అలా ఉండదు గురించే రిజల్ట్ ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా అన్నిటికీ సరిపోయే డబ్బులు వస్తాయి గౌరవం ఉంటుంది పది మంది చూడంగానే అయ్యో ఈయన మంచివాడు కదా ఇంకోటి ఏంటంటే గురునామస్మరణ దత్తాత్రేయ నామస్మరణ ఎలా ఇస్తుందంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడా కూడా అతని గురించి బ్యాడ్ థాట్ అవతల వాడికి రావడం కానీ బ్యాడ్ చేద్దామని కానీ బ్యాడ్గా మాట్లాడటం వాళ్ళకి మనసు ఒప్పదు దత్తాత్రేయ ఆరాధన చేస్తే కనుక అవతల వాడు మనసు ఒప్పదు ఆయన గురించి ఏం బయట మాట్లాడతాము అంటే ఎప్పుడు బయట మాట్లాడడం మాట్లాడు అంటే గురువు యొక్క అనర్జీ అలా పనిచేస్తుండే అయితే వాళ్ళు సాధన అలా చేయాలి ఊరికే బయటకు మాత్రం చూపిస్తే కాదు వాళ్ళ లోపల వాళ్ళ వాళ్ళ ఇది ఎలా ఉండాలంటే దత్తాత్రేయ ఆరాధన చేసేటప్పుడు ఇన్నర్ ఎలా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఏం మంచి చెప్పగలం మంచి ఏ మంచి చేయగలం ఈ రెండు థాట్స్నే ఉండాలి మైండ్లో మనం ఏ మంచిని చెప్పగలం ఏ మంచి చేయగలం ఈ రెండు థాట్స్ ఉంటే గురు అనుగ్రహం ఉన్నట్టే మీకు అండ్ చెప్పిన మంచిని కూడా మనం కూడా ఆచరిస్తున్నావా లేదా కూడా మాట్లా అయ్యో ఆచరి ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని అసలు మీరు ప్రాక్టీస్ మీరు ఆచరించకుండా చెప్పడం అంత వ్యర్థం అవ్వట్లేదు పనిచేయదు కూడా చెప్తే పనిచేయదు కూడా ఆచరించకుండా చెప్పేది ఎక్కడ పని చేయదు పనిచేయదు పనిచేయదు ఈ గురుపాలకల్ సార్ చెక్కవే ఉండాల లేకపోతే మనం రాగిలో కూడా కనపడుతుంది రాగి ఉంటాయి ఇత్తడి ఉంటాయి తప్పడు ఉంటాయి ఉంటాయి వెండి ఉంటాయి వెండి ఉంటాయి ఏదైనా పెట్టుకోవచ్చు తో సంబంధం లేదు ఎందుకు చదవాలంటారు శ్రీవల్లభ స్వామి ఎందుకు చదువుతారంటే అవి చదవగా చదవగా స్టోరీస్ అన్ని కూడా గురువు వైభవాల గురించే ఉంటాయి అంటే వీళ్ళు ఎలా మారాలనేటువంటిది అందులో ఉంటుంది వచ్చిందా ఆహా సూపర్ అద్భుతం సార్ గురు పాదకుల గురించి వినటమే తప్ప ఇంత క్లియర్ గా అయితే మాకు తెలియదు అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెట్టుకుంటే ఏంటి అండ్ నియమాలు ఏమైనా పాటించాలండి నియమం ఏమీ లేదండి సత్యం మాట్లాడటమే దీనికి గొప్ప నియమం గురుపాదుకలు పెట్టుకున్నప్పుడు చాలా పెద్ద నియమం చిన్నదే కానీ గొప్ప విషయాన్ని ఇస్తుంది సత్యం మాట్లాడడం చాలా చిన్న విషయం అండి పెద్ద విషయం ఏం కాదు అసలు అందరు పెద్ద విషయం అని ఎందుకు అనుకుంటారు నాకైతే అర్థం కాదు నిజంగా అర్థం కాదు సీరియస్ గా అంటే సత్యం మాట్లాడపోతేనే పెద్ద విషయం ఎందుకు తెలుసా మీరు దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరో ఏదో చెప్పి అడిగారు మీరు ఏదో అబద్ధం ఆడేశారు దాన్ని మీరు లైఫ్ లాంగ్ మొయ్యాలి తెలుసా అయిపోద్ది మీరు ఎప్పుడు నిద్రలో లే నిజంగా చెప్తారుగా సత్ అసత్యం ఆడారనుకోండి వెంటనే వారికి తెలిసిపోద్ది ఈ రోజుకి అప్పుడు రేపు తెలుస్తుంది ఎందుకంటే రేపు అడిగారు ఇంకోటి ఆన్సర్ చెప్పారు మీరు ఇదేంటి నువ్వు మొన్న ఈ మాడి చెప్పావు కానీ అవును ఆ మాటి చెప్పాన ఆ బరువు ఉండదు పాదకులు అనేవి ఇంత అసలు ఇంత అంటే మహిమాన్వితమైంది ఇంత మహిమాన్వితమైన రిజల్ట్స్ ఇస్తాయి అంటే మన ఇతిహాసాలు చెప్పేయి రామాయణంలో మరి లక్ష్మణుడు భరతుడు ఏం చేశాడు భరతుడు పాదుకులతోటే కదా రామ పాదుకల్ని పెట్టుకొని పరిపాలించాడు ఆయనకు ఆ గౌరవం రాముడికి ఆ గౌరవం వచ్చిందంటే వీళ్ళందరూ అలా చేస్తే ఆ భగవంతుల యొక్క ఎనర్జీ ఆ పాదుకుల ద్వారా పనిచేస్తుంటుంది ఎలా అయితే రాముడి యొక్క ఎనర్జీ పాదుకుల ద్వారా పరిపాలించడం జరిగిందో ఆ రకంగా అద్భుతం సార్ చాలా చక్కగా మాకు వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ